నా పేరు రాంబాబు, లేబర్త్ విలేజ్, వర్ధనపేట మండలం. గత కొంతకాలంగా లేబర్తి విలేజ్లో అక్రమ దందా, ఇసుక దందా జరగడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది. అసైన్డ్ ల్యాండ్లు అవి, ఆ పట్టాలు కూడా కావు. ఆ ల్యాండ్లో మేము ఎవరి పోయి అడిగినా కూడా వారు మా మీకే దౌర్జన్యం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంటు పట్టించుకొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. ఆ 2 ఎకరాలు ఒక బోర్తో నడిచేది. ఇప్పుడు అది మొత్తం భూగర్భ జలాలు అంటిపోయి నీళ్ళు చుక్క లేకుండా ఇప్పుడు మోటార్ పోయట్లేదు. 3 ఇంచులు పోసే వాటరు 2 ఇంచులు కూడా పోవట్లేదు. ఆక్కుంటూ ఆక్కుంటూ పోస్తుంది. ఎన్ని ఎవరికి ఫోన్ చేసినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి వారు పట్టించుకొని మాకు వాటర్ సోర్సెస్ను అందించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడికి పోలీసు వాళ్ళు రావడం కానీ ఇటువంటి వరకు ఏమైనా జరిగినా, లేకపోతే మీరు పోలీసు వారిని ఎప్పుడైనా సంప్రదించారు? పోలీసు వారిని కూడా చాలాసార్లు సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు. వాళ్ళు వచ్చిన రోజు ఆఫ్ అవుతుంది, వాళ్ళు వచ్చి ఆఫ్ చేస్తున్నారు, వెళుతున్నారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంకేం కావాలనుకుంటున్నారు? మాకేం లేదండి. ఇప్పుడు మా పొలాలు అసలు పండట్లేదు, నీళ్ళే లేవు. ఇప్పుడు ఈ యాసింగి పెట్టుకోవడానికి నీళ్ళు అందట్లేదు. వానకాలం అంటే మాకు ఏదో వాటర్ వస్తున్నాయి, వాగులో అవి పెట్టేసుకుంటున్నాం. కానీ ఇప్పుడు మాత్రం మాకు అసలు వాటర్ అనేది మొత్తం అడుగంటిపోయినాయి. ఒక్కొక్క అసైన్ ల్యాండ్లో ఒక్కొక్కరు తీయడం 22 ఫీట్లు 23 ఫీట్లు లోతు తీయడం జరుగుతుంది ఇసుక. అందువల్ల మాకు 22 ఫీట్లలోనే మాకు ఫుల్ వాటర్. ఆ వాటర్ ఇప్పుడు 22 ఫీట్లది పోయి ఇప్పుడు 40 ఫీట్ల లోతులో పడిపోయింది. ఆ 40 ఫీట్లు మళ్ళీ చేతి బోరు వేయడానికి ఆస్కారం లేదు. వేయరాదు, అంత కేసింగ్ కూడా దిగదు. ఒకవేళ పెద్ద బోర్లు వేసుకున్నా కూడా ఈ లోపటి నుండి మొత్తం మొరం అంతవరకు వరకే స్టాప్. 22-24 ఫీట్ల వరకే స్టాప్. నా పేరు ప్రశాంత్, లేబర్తి గ్రామం. గీత కార్మికుని జీవన ఉపాధి కొనసాగిస్తున్న గత 3 ఏళ్ళ కానుండి ఇక్కడ లేబర్తి గ్రామంలో పంచరాయి భూమిలో తాళెక్కి జీవన ఉపాధి కొనసాగిస్తున్నా. గత కొద్ది కాలం నుండి వాటి మీద జీవన ఉపాధి కొనసాగిస్తుంటే ఈ ఇసుక మాఫియా మొత్తం ఇసుక తీయడం వల్ల చెట్లు పోవడం, తాటి చెట్లు పోవడం అది ఇది జరుగుతుంది. ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఆప్కర్ సిఐ గారికి కలెక్టర్ గ్రీవెన్స్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఇవ్వట్లేదు. జస్ట్ నామకే వాస్తు రావడం, చూడడం, చూసి దాని మీద ఎలాంటి స్పందన లేకుండా పోతుంది. మళ్ళీ పలుమార్లు ఆ గడ్డతను బెదిరియడం, వాట్సాప్లో స్టేటస్లలో ఫోటోస్ పెట్టి బెదిరించడం జరుగుతుంది. ఈ తాటి చెట్లు కూలిపోకుండా చూసుకోవాలని చెప్పి గతంలో చాలాసార్లు పేపర్లో స్టేట్మెంట్లు ఇవ్వడం, కలెక్టర్ ఆఫీసులలో ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఎలాంటి స్పందన లేదు. మైనింగ్ వాళ్ళును ఆప్కార్ వాళ్ళు వచ్చి ఆ చెట్టు చుట్టూ మట్టి పోపించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పోపించిన మట్టి జారిపోవడంతో ఆ చెట్టు పడిపోయే అవకాశం ఉన్నది. దాన్ని స్పందించి చెట్లను కాపాడాల్సిందిగా కోరుతున్నాను.